ప్రమాదం చుట్టూ పొంచి ఉన్నప్పుడు వాస్తవాలు కావాలి కానీ ఓకదంపుడు ఉపన్యాసాలు లేకపోతే గనక అసత్యపు ప్రచారాలో ఉండకూడదు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది పూర్తవ్వాలంటే జనవరి దాకా పడుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మనం కొన్ని రోజులుగా ప్రస్తావించుకున్నాం అందే రాష్ట్రానికి అదే దేశానికి ఉన్నటువంటి అవకాశం పది మిలియన్లు అదే సారీ పది కోట్ల ఉత్పత్తి చేయగలుగుద్దంటే ఏడు ప్రస్తుతానికి ఉంది టోటల్గా కలిపితే మూడు ఇంకో మూడు కలిపితే పది ఇప్పుడు ఎక్స్పాన్షన్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకొక ఐదారు దాకా చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ తర్వాత మూడు నెలల తర్వాత కాబట్టి ఒకేసారి అన్నీ అయిపోద్ది అనుకోవడం కష్టం దశలవారీగా జరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు అదే మొక్క జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది కోవిడ్కి ఇప్పుడు కేవలం వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా తెలియదు దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకి ఏడు కోట్లుగా అందులో కోటి వ్యాక్సిన్ కోవాక్సిన్ మిగిలినవి కోవిషీల్డ్ దేశంలో నలభై ఐదేళ్లకు పైబడిన వాళ్ళు ఇరవై ఆరు కోట్లు ఉన్నారు వాళ్ళకి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాలి ఈ మేరకు మొత్తం యాభై రెండు కోట్ల వ్యాక్సిన్లు కావాలి తొలి డోసు వరకు కేవలం పన్నెండు కోట్ల మందికి మాత్రం వేశారు రెండు పాయింట్ ఆరు కోట్ల మందికి ఇప్పటివరకు రెండో డోసు మాత్రం వేశారు మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు దాదాపు పదిహేను కోట్లు మాత్రమే అంటే ఇంకా ముప్పై తొమ్మిది కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి భారత్ బయోటెక్ నెలకి కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆరు కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తుంది వీటితో పాటుగా రెడ్డి ల్యాబ్స్ ఇతర సంస్థలు ఉత్పత్తులు రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా ఇరవై కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావచ్చు దానికి తోడుగా ఇప్పుడున్న ఏడు కోట్లు కూడా కలుస్తాయి ఈ లెక్కన ముప్పై తొమ్మిది కోట్ల వ్యాక్సిన్ డిమాండ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి కానీ పూర్తి కాదు అదేవిధంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళకి దేశంలో అరవై కోట్లు ఉన్నారు ఈ మేరకు వాళ్ళకు నూట ఇరవై కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు కావాలి నలభై ఐదేళ్లకు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక పద్దెనిమిది నుండి నలభై ఐదేళ్ల మధ్య వయసు వాళ్ళకి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఇవ్వచ్చని అంచనా ఈ మేరకు వాళ్ళకి వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంది అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయగలుగుతాం ఇది వాస్తవ పరిస్థితి కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నటువంటిది కుండబద్దలు కొట్టినట్టు లెక్కలతో సహా చెప్పుకొచ్చారు ఇది వాస్తవ పిక్చర్